ప్రభాస్ ఇష్టం, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇష్టం. అతని డాన్సు, ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అంకుల్, అతను డైలాగ్స్ అదంతా చాలా ఇష్టం. ప్రభాస్ ఏంటంటే మామూలు హీరో అనుకున్నాను, అంటే మామూలు అందరి హీరోలని అనుకున్నాను. సో తను ఛత్రపతి సినిమా చేసినప్పుడు నాకు వేరే సినిమాలు అంత బాగా నచ్చలేదు. ఛత్రపతి చేసినప్పుడు అది సూపర్ ఉన్నాడు, చాలా మ్యాన్లీ అదంతా, బాడీ హైట్ అదంతా బాగా నచ్చింది. సో అప్పటి నుంచి ఫ్యాన్, యాక్టింగ్ అదంతా నాకు బాగా నచ్చింది. ఎక్కడంటే డాడీయే పెట్టాడు నేను, పిల్లలు అందరూ ఉంటాను కాబట్టి ఆ పిల్లలు నేను ఒకటి. ఫస్ట్ నాకు బుజ్జిగాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది హీరో వచ్చినప్పుడు క్యారెక్టరు. నాకు ప్రభాస్ రెండు సినిమాలు బాగా నచ్చింది ఏంటంటే ఛత్రపతి ఇంకా బుజ్జిగాడు. బుజ్జిగాడులో అతను ఆ స్టైలు, డ్రెస్సింగ్ స్టైలు, మాస్, రజనీకాంత్ ఫ్యాన్, తమిళ్ ప్లస్ తెలుగు అదంతా బాగా నచ్చింది. అది మాస్ నాకు కూడా ఇష్టం. ఎన్నాడ ఎన్నా ఆంధ్ర, ఆంధ్ర ఎన్నద్దా, తమిళనాడు ఎన్నత, ఆయన కిట్టి నగరు పుట్టుకరియాదు, అన్నా నగరు పుట్టుకరియాదు, తేరు తేరు వస్తున్న పురికిద్దన్న అని డబ్బులు అసలు రాదు నాకు తమిళ్. ఆ డైలాగ్ ఒక్కటి నేర్చుకున్నా సపరేట్గా, అంటే ఓ సెల్ ఫోన్లో అది ఉంది, ఆ డైలాగ్ రికార్డ్ అయి ఉంది. సో అది విని మళ్ళీ వెళ్ళి అలా అలా లైన్ వేసి వచ్చింది మళ్ళీ 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 అలా. ఈ లెఫ్ట్ వెళ్తే అనన్య వాళ్ళ ఇంటికి షార్ట్ కట్ తెలుసా నీకు? ఏ రాగల అదే కదెందుకు తెలియదు, ఒకప్పుడు నేను ఆడ పేపర్లు వేస్తుండే. పేపర్సా? న్యూస్ పేపర్స్. హా?